సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్న మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఉస్తాద్ ర్యాపో నటించిన ది వారియర్ మూవీ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ అంతే అలానే జరిగింది ది వారియర్ మూవీ కూడా అలాంటి రిస్క్ లోనే పడింది పోతే సినిమా రిస్క్ లో పడటానికి కారణం తెలుగు ప్రేక్షకులైతే కాదు వాళ్ళైతే గోల్డెన్ ఆపర్చునిటీనే ఆఫర్ చేశారు సినిమాకి ఖచ్చితంగా సువర్ణ అవకాశమే కంటెంట్ నచ్చి ఉన్నట్టయితే పండగ జరుగుండేది తెలుగు బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్ల అభిషేకం జరుగుండేది వచ్చారు మంచి ఆశతోనే ఉస్తాద్ ర్యాపో నుండి మాస్ ఎంటర్టైన్మెంట్ ని తీసుకోవడానికి ది వారియర్ మూవీని ఎంకరేజ్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు గట్టిగానే థియేటర్స్ కి వచ్చారు ఫస్ట్ రోజున వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కంటెంట్ ప్రాపర్ గా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు లేకపోతే కంటెంట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోతే ఎన్ని రోజులని మోస్తారు నచ్చిన హీరో కోసం అనే సినిమాని ఎన్ని సార్లు మోయాలి ఒక పాట హిట్ అయితే ఆ పాట కోసం కంటెంట్ ప్రాపర్ గా లేకపోయినా ఎన్ని సినిమాలని మొయ్యాలి విసుగొస్తుంది విసుగొచ్చినప్పుడు మోసే మోసే పల్లకిని టపీమని కిందకు వదిలేస్తారు ప్రస్తుతం అదే జరుగుతుందేమో అనిపిస్తుంది తెలుగు సినిమాలకు సంబంధించి నచ్చిన సినిమా కోసం రూపాయి ఎక్కువైనా ఖర్చు పెట్టడానికి ఎన్ని సార్లైనా థియేటర్స్ కి రావడానికి తెలుగు ప్రేక్షకులు రెడీగానే ఉన్నారు బెటర్ కంటెంట్ తో బెస్ట్ కంటెంట్ తో సినిమాలు తీయటం లేదు సేఫ్ గేమ్లు ఆడుతున్నారు ఎప్పటికప్పుడు సేఫ్ గేమ్లు ఆడుతున్నారు ఎన్ని సేఫ్ గేమ్లని తెలుగు ప్రేక్షకులు భరించాలి భరిస్తారు ఓపికన్నాళ్ళు భరిస్తారు ఓపిక నశించిన తర్వాత తిప్పి కొడతారు ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొనుందేమో మార్కెట్ లో అనిపిస్తుంది కొంతమంది చెప్తున్నారు సినిమాలకి థియేట్రికల్ రన్ విషయంగా నష్టాలు వస్తున్నా ఓటీటీ డిజిటల్ రైట్స్ రూపంలో సేఫ్ అయిపోతున్నారు బిజినెస్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే ఇక్కడ కాకపోతే అక్కడ డబ్బులు వస్తాయి అక్కడ కాకపోతే ఇక్కడ డబ్బులు వస్తాయి అన్న లెక్కలు నడుస్తూ ఉంటాయి పోతే ఆ లెక్కలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి కొన్నిసార్లు లెక్కలు తప్పుతాయి కూడాను ఓటీటీలు శాటిలైట్లు తీసిన ప్రతి సినిమాని కొనేయటం లేదు కొన్ని సినిమాల్ని కొనటం మానేశాయి స్టార్ వాల్యూని బట్టి శాటిలైట్ ఛానల్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రస్తుతం సినిమాల్ని కొంటున్నాయి జనాలు చూస్తున్నారు కాబట్టి కొంటున్నాయి జనం చూడకపోతే వాళ్ళు లెక్కలు మారుస్తారు అప్పుడు బెస్ట్ కంటెంట్ లేని సినిమాలకి ఖచ్చితంగా దెబ్బ పడుద్ది సో చెప్పేది ఏమిటంటే సినిమాల్లో సేఫ్ గేమ్ ఆడటం అనేది ఎప్పుడు సేఫ్ కాదు బెస్ట్ కంటెంట్ ని క్రియేట్ చేయటమే పవర్ గేమ్ సినిమా మేకింగ్ కి సంబంధించి పవర్ గేమ్ ఆడే వాళ్ళకి ఎప్పుడు తిరుగుండదు సేఫ్ గేమ్ ఆడుతున్న వాళ్ళే ఒకసారి పైన పడితే ఒకసారి కింద పడతారు ఎవరో ఒక మేధావి సలహా ఇచ్చారు హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలి సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ ని తగ్గించాలి అని అప్పుడు వస్తున్న ప్రేక్షకులు కూడా థియేటర్స్ కి రావడం మానేస్తారు థియేటర్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే క్వాలిటీ కావాలి క్వాలిటీ కొన్ని విషయాల్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం క్వాలిటీ డిమాండ్ చేసే రిక్వైర్మెంట్ని ప్రొవైడ్ చేయకుండా కేవలం ఖర్చుల్ని మాత్రమే తగ్గించుకుంటే ఉపయోగం ఉండదు బెస్ట్ కంటెంట్ ని ఎలా తయారు చేయాలి వండర్ఫుల్ కంటెంట్ తో సినిమాలు ఎలా తీయాలి అని ఆలోచించకుండా అవి తగ్గించుకుందాం ఇవి తగ్గించుకుందాం అని ఆలోచన చేస్తే కాంప్రమైజ్ అయినట్టే ఉంటది అప్పుడు రిజల్ట్స్ కూడా కాంప్రమైజ్ అవుతాయి తెలుగు సినిమా ఇప్పుడు టోటల్ ఇండియన్ సినిమాకి దిశా నిర్దేశం చేస్తుంది అలాంటప్పుడు ఎలాంటి ఆలోచనలు చేయాలి ఎలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు చేయాలి కాంప్రమైజ్ అవటం సరైన పరిష్కారం కాదు ది వారియర్ మూవీలో ఉన్నది బెస్ట్ కంటెంట్ కాదు బెటర్ కంటెంట్ కాదు అని రెండో రోజున ఇచ్చిన కలెక్షన్లతో తెలుగు ప్రేక్షకులు క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మాస్ కిక్ సినిమాలో లేదు అని మాస్ ఆడియన్స్ లోనే సినిమా మీద ఒక డిసప్పాయింట్మెంట్ ఏర్పడింది అలాంటి ఫీలింగ్ ప్రేక్షకుల్లో కనిపించినప్పుడు చేయటానికి ఏమీ ఉండదు సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లో నిరుత్సాహకరమైన వాతావరణమే కనబడుద్ది పెద్ద టార్గెట్ ని పెట్టుకునే బాక్సాఫీస్ బరిలోకి దిగింది ది వారియర్ మూవీ కనిపిస్తున్న రెస్పాన్స్ కలెక్షన్స్ మూమెంట్ చూస్తే ఆ టార్గెట్ టఫ్ టార్గెట్ గా మారే పరిస్థితులే కనబడుతున్నాయి రెస్పాన్స్ బాగున్నట్టయితే వీకెండ్ 4 రోజుల్లోనే సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైన షేర్ కొట్టేసి ఉండేది ఇప్పుడు ఆ అవకాశం కనిపించడం లేదు రెండో రోజును చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ది వారియర్ మూవీకి కలెక్షన్స్ లో డ్రాప్ మోర్ దాన్ 50% ఉంది ఫస్ట్ రోజు తో పోల్చుకుని చూస్తే అది హెల్దీ ట్రెండ్ కాదు శనివారం నాడు ఆదివారం నాడు సినిమా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేయకపోతే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గట్టిగానే నష్టాలను చూసే పరిస్థితి రెండో రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు ది వారియర్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ అరౌండ్ 2.5 కోట్లు టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ చూస్తే 9.5 కోట్లు దాటింది
అయింది. రెండు తెలుగు రాష్ట్రాల వరకే సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 30 కోట్లు ఉంది. సాటర్డే రోజున సండే రోజున కలిపి సినిమాకి అరౌండ్ 10 కోట్ల షేర్ రావాలి, అప్పుడే పరిస్థితులు పాజిటివ్ గా ఉంటాయి, లేకపోతే మాత్రం కథ అడ్డం తిరిగినట్టే. ఓవర్సీస్ లో అయితే ది వారియర్ మూవీని తెలుగు ప్రేక్షకులు నీట్ గా రిజెక్ట్ చేశారు. అసలు సినిమాకి అక్కడ నుండి మంచి కలెక్షన్స్ ఏ కనపడటం లేదు. లింగస్వామి ఈ సినిమాకి డైరెక్టర్ అయినప్పటికీ తమిళ లో సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉన్నట్టు అనిపించడం లేదు. రెండో రోజున అయితే దాదాపు అన్ని ఏరియాల్లోనూ డిసప్పాయింటింగ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేసింది సినిమా. ఈ మూమెంట్ మారాలి, శనివారం కానీ ఆదివారం కానీ ఆ మూమెంట్ లో మార్పు ఏదైనా వస్తుందేమో చూడాలి. ఇంక చూసుకుంటే అయ్యగారు అఖిల్ అక్కినేని నటించిన కొత్త సినిమా ఏజెంట్, ఆ సినిమాకి సంబంధించిన టీజర్ లేటెస్ట్ గా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఆ టీజర్ తెలుగు మాస్ ప్రేక్షకుల్లో ఒక రకమైన చిచ్చు పెట్టిందనే చెప్పాలి. ఇప్పటి వరకు అఖిల్ అక్కినేనికి సరైన బ్లాక్ బాస్టర్ లేదు, అయినప్పటికీ తెలుగు మాస్ ప్రేక్షకుల్లో అఖిల్ పైన బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి నిదర్శనంగా ఈ టీజర్ కి కనిపిస్తున్న రెస్పాన్స్ ని చూపించొచ్చు. ఆ రెస్పాన్స్ ని చూస్తుంటే అర్థమవుతుంది అఖిల్ మీద అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఉంది, ముఖ్యంగా తెలుగు మాస్ ఆడియన్స్ కి బీభత్సమైన పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సరైన సినిమా ఒక్కటి పడాలి, ఆ తర్వాత చాలా ఇమీడియట్లీగా మనోడి స్టార్ రేంజ్ మారిపోద్ది. క్రౌడ్ ని సమ్మోహన పరిచే కంటెంట్ అఖిల్ కట్అవుట్ లో ఉంది, కాకపోతే బెస్ట్ కంటెంట్ తో సినిమానే పట్టడం లేదు. ఇప్పటికి ఆ కట్అవుట్ కి సరిపడా కాంబినేషన్, ఆ కట్అవుట్ కి సరిపడా కథ సెట్ అయిందని అనిపిస్తుంది ఏజెంట్ టీజర్ చూస్తుంటే. ప్రతి యాక్టర్ లోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ని సరిగ్గా గుర్తించి ప్రాపర్ గా ఎలివేట్ చేసే డైరెక్టర్ కుదరాలి, అప్పుడు ఇమ్మీడియట్లీగా లెక్కలు మారిపోతాయి. కొంతమంది ఈ హీరో టాలెంట్ ఇది అని ఆ టాలెంట్ ని బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయిన టాలెంట్ ని ఉపయోగించుకుని మనీ గేమ్ ఆడుకుంటారు అంతే. సురేందర్ రెడ్డి స్కిల్ఫుల్ డైరెక్టర్, పోతే ఆయన కూడా అఖిల్ తో మనీ గేమ్ ఆడుతున్నాడా, అఖిల్ లో ఉన్న టాలెంట్ ని ఎక్స్పోజ్ చేస్తున్నాడా, తేలాల్సి ఉంది. ఏజెంట్ మూవీతో ఖచ్చితంగా తేలుద్దది. ఏజెంట్ టీజర్ బాగుంది, ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. టీజర్ లో అఖిల్ ని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది, టెర్రిఫిక్ గా అనిపించింది. కాకపోతే రెండు విషయాలకు సంబంధించి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఒకటి కావాలనో అలా చేస్తే బాగుంటుందనో కానీ అఖిల్ కొంత విజయ్ దేవరకొండని ఇమిటేట్ చేస్తున్నాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక్క విజయ్ దేవరకొండ చాలు, ఎక్కువ విజయ్ దేవరకొండలు అవసరం లేదు. ఆ మ్యాటర్ ని సురేందర్ రెడ్డి కరెక్ట్ చేసి ఉన్నట్టయితే బాగుండేది అనిపించింది. రెండు, ఏజెంట్ పోస్టర్స్ లో అఖిల్ ని వేరే విధంగా చూపించుకుంటా వచ్చారు, చక్క మజిల్డ్ బాడీని చూపిస్తూ వెయిట్ ఉన్న గన్స్ ని బ్లాస్ట్ చేస్తూ టెర్రిఫిక్ గా కనిపించాడు. టీజర్ లో చూపించిన షార్ట్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే పెద్ద గన్ పట్టుకుని ఫైర్ చేస్తున్న షార్ట్ ఒక్కటి చూపించినా ఇంకా కిక్కు అదిరిపోయి ఉండేది అనిపించింది. ఎటు పోస్టర్స్ లో చూపిస్తున్నారు, అదే టీజర్ లో కూడా చూపించి ఉన్నట్టయితే ఎక్స్పెక్టేషన్స్ మీటర్స్ ఇంకా పగిలిపోయి ఉండేవి. తర్వాత టీజర్ లో మమ్ముట్టి గారి అప్యూరెన్స్, టెక్నికల్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా మంచి ఇంప్రెషన్ తీసుకున్నాయనే చెప్పాలి. ఓవరాల్ గా అయితే సినిమా మీద మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేసింది టీజర్. ఏజెంట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సాలిడ్ మాస్ ఇంపాక్ట్ ఇవ్వాలి తెలుగు ప్రేక్షకులకి అని గట్టిగా కోరుకుందాం. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.